బిగ్ బాస్ హౌస్లో పృథ్వీ గేమ్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఇదివరకు ఉత్తినే యారగెంట్గా అరుస్తూ ఉండేవాడు, కానీ ఇప్పుడు మాత్రం తన గేమ్ని గేమ్ లాగా సూపర్గా ఆడుతున్నాడు. నిన్న కూడా నబీల్ తీసుకున్న సంచలక్ డెసిషన్ని ఫస్ట్ కరెక్ట్గా పాయింట్తో సహా తప్పుపట్టింది పృథ్వీనే. ప్రాపర్టీ పెట్టాక పడితే దాన్ని నువ్వు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. మహబూబ్ అసలు ప్రాపర్టీయే పెట్టకుండా కింద పడేశాడు. నువ్వు దాన్ని ఎలాగ చేస్తున్నావు అంటే అది నా ఒపీనియన్ నా ఒపీనియన్ అని నబీల్ డిఫెండ్ చేసుకుంటే అది నీ ఒపీనియనే, నేను కాదటం లేదు కానీ నా ఒపీనియన్ ప్రకారం అని బయటపెట్టాడు. అంటే తన పాయింట్ని ఏ రకంగా కరెక్ట్ గా పెట్టాలో అలా పెడుతున్నాడు. దానికి నాగార్జున ఈరోజు ఏం చేశాడంటే, అటు నబీల్ని ఇటు మన పృథ్వీని ఇద్దరిని లేపి, పృథ్వీ నీకు నువ్వు సంచలక నిర్ణయం తీసుకుని మెహబూబ్ మెగా చీఫ్ అయిన తర్వాత నీకు ఒక విషయం చెప్పాడు, ప్రాపర్టీ పెడితేనే అది కౌంట్లోకి వస్తుంది. హరితేజ ప్రాపర్టీ పెట్టిన తర్వాత కింద పడిపోయింది. సో ప్రాపర్టీ పెట్టక ముందు తనది కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. మరి అలాంటప్పుడు ఇద్దరికీ సేమ్ కదా, ఇంకా ఫస్ట్ పెట్టినందుకు హరితేజనే నువ్వు విన్నర్గా ఇవ్వాలి కదా అంటే, లేదు సార్, ఎవరు ఫస్ట్ కింద పడేస్తారో వాళ్ళు నేను ఎలిమినేట్ చేస్తాను అని చెప్తాడనమాట. మరి అక్కడ మెహబూబ్ పెట్టలేదు కదా, పెట్టిన తర్వాత తనది కూడా పడిపోయింది కదా అంటే, నేను అదే చెప్పాను సార్ అని పృథ్వీ అంటే, పృథ్వీ నువ్వు సంచాలకుగా బాగా ఆలోచిస్తున్నావు, ఈసారి నిన్ను సంచాలక చేయమంటానని చెప్పేసి నాగార్జున అంటాడనమాట. సో పృథ్వీ పర్ఫార్మెన్స్ రోజు రోజుకి పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.